అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధువనం ఛానల్. అక్షయ తృతీయ చందనయాత్ర. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోటి జన్మల తపఃఫలం. నర మృగ శరీరాలతో పక్కన చేతి కింద నమ్ముకున్న గరుడాల్వార్తో ఏడాది పొడుగునా దివ్య చందనంలో లింగాకారంలో కనిపించే స్వామి ఆనాడు పురూరవునికిచ్చిన మాట ప్రకారం వరాహ నరసింహునిగా నిజరూపంతో కనిపించే దివ్యమైన రోజే అక్షయ తృతీయ. సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరమంతా గుమ్మడి పండు రూపంలో దర్శనమిస్తాడు. విధీనాటి రాత్రి స్వామికి అభిషేకాదులు చేసి అర్చకులు స్వామి మేను నుండి చందనం తొలగిస్తారు. తిరిగి తదీనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలసలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరగటానికి మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాం. హిరణ్యాక్షను సంహరించిన పిదప నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. అప్పుడు ప్రహ్లాదుడు స్వామితో ఈ విధంగా చెప్పారు. స్వామి, మా తండ్రి పెద తండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యం నాకు కల్పించు తండ్రి అని అడుగుతారు. స్వామి అట్లే అనుగ్రహించి ప్రహ్లాదుని కోరికను మన్నించారు. అందువల్లనే ఇక్కడ వెలసిన స్వామిని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు. ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి ఊర్వశుతో గగన మార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపానికి రాగానే వారి పుష్పక విమానం ముందుకి కదలక అచ్చటే నిలిచిపోయిందంట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి కొంత సమయం విశ్రాంతి తీసుకోదలిచి వాహనాన్ని సింహగిరిపైకి దించి ఒక చెట్టు కింద విశ్రమించారు. అప్పుడు అతనికి స్వప్నం నందు అప్పన్న సాక్షాత్కరించి, నేను ఇచ్చటనే వెలసియున్నాను, నాకు ఆరాధన చేయి అని పలికారట. వెంటనే పురూరవుడు స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం ఆ కొండ ప్రాంతమంతా భటులతో వెతికించి ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకుని స్వామిపై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించారట. అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్న మట్టి వలన తాపం లేదని, ఎంత మన్నుని తనపై నుండి తీస్తారో అంతే పరిమాణంలో తనపై శ్రీచందనం పూతగా వేయాలని చెప్పారట. సంవత్సరంలో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శన భాగ్యం మనకు లభిస్తోంది. పొట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా ఇప్పుడు అంతే పరిమాణం గల చందనాన్ని 4 విడతలుగా వేస్తున్నారు. ఆ 4 విడతలు ఏంటంటే అక్షయ తృతీయ నాడు, వైశాఖ పౌర్ణమి నాడు, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి నాడు. ప్రతి విడతకు 3 మణుగులు చొప్పున చందనాన్ని స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందనస్వామి అని కూడా అంటారు. చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగాధార వద్ద స్నానం ఆచరించి మట్టి కలసులతో గంగాధార నీటిని తీసుకుని వచ్చి స్వామికి అభిషేకిస్తారు. అభిషేకం అనంతరం స్వామిని చల్లబరచటానికి, తృప్తిపరచటానికి పంచదారతో పానకం చేసి ఆరగింపు చేస్తారు. ఆ పానకమే ఆనాటి స్వామి ప్రసాదం అన్నమాట. అప్పుడు అనంతరం స్వామికి విశేష పూజలు చేసి మళ్ళీ చందనంతో స్వామికి పూత పోస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యంగా సింహాద్రి అప్పుడు చందన రూపం ధరించినది ఈరోజే. పతిత పావని గంగమ్మ ఉద్భవించినది కూడా ఈరోజే. పితృవాక్య పాలకుడు పరశురాముడు జన్మించినది నేడే. చార్ధామ్ యాత్ర మొదలయ్యేది నేడే. కుచేలుడు కృష్ణుడికి అటుకలిచ్చి అక్షయ సంపదలు పొందింది నేడే. అరణ్యవాసానికి పోతూ అన్న కృష్ణుణ్ణి ఆర్తితో ప్రార్థించిన ద్రౌపది అక్షయ పాత్ర పొందింది నేడే. అటువంటి పవిత్ర అక్షయ తృతీయ నాడు అప్పన్న నిజరూప దర్శనం శాశ్వత వైకుంఠ నివాసాన్ని ఇస్తుంది. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం సకల పాపనాశనం, సర్వ సౌభాగ్యదాయకం.
ఏడాదికి ఒక్కసారి లభించే ఈ స్వామి దర్శనం చాలా పుణ్యం చేసుకుంటే గాని లభించదు. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించండి, పాపాలను తొలగించుకొని పుణ్యలోకాలకి మార్గం సుగమం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి, దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మేము సరిదిద్దుకుంటాం. థ్యాంక్ యూ.